రాజ్యాంగాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారని సిరిసిల్లలో ఆరోపించారు. రాజ్యాంగం ఏ ఒక్క వర్గాన్ని దొకాలని అందరన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని శ్రీజో సందర్శించుకున్నారు. భారత రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అన్ని వర్గాల వారు ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. వీటిని అందరూ ఉపయోగించుకుని అభివృద్ధి సాధించాలన్నారు. ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే సంపూర్ణంగా అమలు చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతుందని విమర్శించారు కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట్ ప్రసాద్. ఆర్టీసీ ఛార్జీలను పెంచి ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ బస్టాండ్లో ధర్నా చేపట్టారు. అంబేద్కర్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు మంత్రి పువ్వాడ అజయ్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పాలనలో దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ దాడి చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ మల్లు రవి. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి అంబేద్కర్ రాజ్యాంగం రాశారన్నారు. జగన్ ఇప్పుడు బలహీనమైన నాయకుడని నిరూపణ అయిందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. బీసీలకు ప్రాధాన్యత ఎక్కడిచ్చారన్నారు. వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలోకి రానున్నారని అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆందోళనలో పాల్గొన్నారు. ఏపీలో కేంద్ర పథకాలను అమలు చేయడం లేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. పేద విద్యార్థులకు కేంద్రం ఇచ్చే స్కాలర్షిప్లను రాష్ట్రం ఆ వర్గాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుక రసాభాసగా మారింది. వేదికపైకి తమను పిలవలేదని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి వడ్ల లోడ్తో వస్తున్న లారీను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద చెక్పోస్టు దగ్గర ధాన్యం వాహనాలను రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జీ జంబులదిన్న గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి విరేచనాలతో ముగ్గురు మృతి చెందారు. 35 మంది అస్వస్థతకి గురయ్యారు.